74వ దల్లివాణి పాలెంలో బైరెడ్డి అప్పలరెడ్డి అనే వ్యక్తి అకాల మరణం చెందారు. ఆయన కుటుంబానికి 74వ వార్డ్ కార్పొరేటర్ తిప్పల వంశీరెడ్డి చేతుల మీదుగా వైఎస్ఆర్ బీమా తక్షణ సహాయం క్రింద 10,000 రూపాయలు అందజేశారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ తిప్పల వంశీరెడ్డి మాట్లాడుతూ, అప్పలరెడ్డి చాలా మంచి వ్యక్తి అని, ఆయనకు వైఎస్ఆర్ పార్టీ అన్న, వైఎస్ఆర్ కుటుంబం అన్న చాలా అభిమానమని, ఇలాంటి వ్యక్తిని కోల్పోవడం చాలా బాధాకరమని అన్నారు. ఆయన కుటుంబానికి అన్ని విధాలుగా తన వంతు పూర్తి సహకారం ఉంటుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గొందేసి సత్యారావు, దల్లి పైడికొండ, గొందేసి అప్పలరెడ్డి, మోహన్, కిషోర్, తిరుపతి, చిన్ని మరియు సచివాలయం సిబ్బంది పాల్గొన్నారు. ప్రజల కోసం అకాల మరణం చెందిన వ్యక్తులకి వైఎస్ఆర్ బీమా అనేది ఒక ఆశ్రయంగా నిలబడుతుంది. అలాగే మా సచివాలయ పరిధిలో బైరెడ్డి అప్పలరెడ్డి అనే బెనిఫిషియరీ అకస్మాత్తుగా న్యాచురల్ డెత్ జరిగింది. ఈ వైఎస్ఆర్ బీమా పథకం ద్వారా 1,00,000 రూపాయలు ఆ ఫ్యామిలీని ఆదుకోవడానికి తక్షణం ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో భాగంగానే 10,000 వెనువెంటనే ఇవ్వడం అనేది జరుగుతుంది. ఈరోజు ఈ కార్యక్రమంలో 10,000 రూపాయలు తక్షణ సహాయంగా అందించడం జరిగింది. రిమైనింగ్ 90,000 ఆ బెనిఫిషియరీ తరుక నాన్ని ఎవరైతే ఉన్నారో వాళ్ళ వైపు బైరెడ్డి గౌతమికి వారి అకౌంట్ ద్వారా అందించడం జరుగుతుంది. మా 74వ వార్డు దల్లివాణిపాలెం గ్రామయ్యండి బైరెడ్డి అప్పలరెడ్డి అనే వ్యక్తి అకాల మరణం చెందడం వల్ల మరి ఏదైతే వైఎస్ఆర్ ఆసరా కింద తక్షణ సాయం కింద వైఎస్ఆర్ బీమా కింద తక్షణ సాయం కింద మన ప్రభుత్వం న్యాచురల్ డెత్ అయిన వారికి 100,000 రూపాయలు, యాక్సిడెన్షియల్ డెత్ అయిన వారికి 500,000 రూపాయలు మరి ప్రభుత్వం ప్రకటించింది కనుక ఆ భాగంలో మరి ఈరోజు బైరెడ్డి అప్పలరెడ్డికి 10,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. మిస్సెస్ వాళ్ళ మిస్సెస్ గారికి చనిపోవడం వల్ల వాళ్ళ మిస్సెస్కి 10,000 రూపాయలు మనం సచివాలయ సిబ్బంది వారు, వెల్ఫేర్ ఆఫీసర్ కృష్ణమూర్తి గారు, అలాగే గ్రామ పెద్దలు సత్యారావు గారు, పైడికొండ గారు, అలాగే ఫనీ గారు, సచివాలయం కిషోర్ గారు సమక్షంలో ఇవ్వడం జరిగింది. మరి చాలా మంచి వ్యక్తులు మేము కోల్పోయాం. వైఎస్ఆర్ అన్న, వైఎస్ఆర్ పార్టీ అన్న మంచి అభిమానం కలిగిన వ్యక్తి. అలాగే మొన్న పైన ఒక వ్యక్తి కూడా యాక్సిడెన్షియల్ డెత్ జరగడం జరిగింది. పైన సిజిఆర్ కాలనీ పైన వాళ్ళకు కూడా ఆయన యాక్సిడెన్షియల్ కాబట్టి 5,00,000 వాళ్ళ కుటుంబానికి కూడా అలాగే అప్లికేషన్ నింపివ్వడం జరిగింది. తక్షణ సాయం కింద 10,000 అక్కడ కూడా ఇచ్చాం. మరి ఏదైనప్పుడు కూడా ఒక దురదృష్ట పరిణామం కనుక వాళ్ళ కుటుంబాన్ని జగన్మోహన్ రెడ్డి గారి పెద్ద మనసుతో ఇలాంటి మంచి సంక్షేమాలు కార్యక్రమాలు పెట్టి వాళ్ళ కుటుంబానికి అండగా ఉంటున్నారు కనుక ఖచ్చితంగా కార్యకర్తలుగా మేము కూడా ఆ కుటుంబానికి అండదండగా ఉంటామని ఈ సందర్భంగా తెలుపుకుంటూ సెలవు.